గుంటూరు జిల్లాలో తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ గా ప్రకటించినందున తాడేపల్లి పట్టణ పరిధిలోని గౌడ కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10 గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తాడేపల్లి పట్టణ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా సీఎం జగన్ చిత్రపటానికి పలువురు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ తాడేపల్లి మంగళగిరిని కార్పొరేషన్ గా ప్రకటించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచాయతీగా ఉన్న తాడేపల్లికి మున్సిపాలిటీకి చివరి సంతకం చేశారని, నేను ఆయన కుమారుడు, జగన్ సీఎం గా ఉన్న సమయంలో తాడేపల్లి మంగళగిరి కలిపి కార్పొరేషన్ గా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. పదవులు త్యాగం చేసి మున్సిపాలిటీ సంపాదించుకున్నామని, తాడేపల్లి మున్సిపాలిటీకి జరిగిన గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోనే అద్భుత విజయం సాధించారన్నారు. గడిచిన ఎన్నికల్లో సీఎం ప్రచారంలో పాల్గొనకుండానే గొప్ప మెజారిటీ వచ్చిందని, రాబోయే తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసి సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు. తాడేపల్లి పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన సోదరి సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తాడేపల్లి స్వర్గీయ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మున్సిపాలిటీలు చేసే క్రమంలో తాడేపల్లి మున్సిపాలిటీ లాస్ట్ సంతకం చేశారు ఆయన. ఆ రోజున ఈ మున్సిపాలిటీ చేయడానికి నేను మండల ప్రెసిడెంట్గా, నాతో పాటుగా తమ్ముడు ఇక్కడ సర్పంచి తాడేపల్లికి, అట్లాగే కృష్ణనగర్కి డేవిడ్ అనే అతను ఉండేవాడు, వార్డు మెంబర్సు, ఎంపీటీసీలు అందరూ కూడా వాళ్ళ పదవులను త్యాగం చేసి ఆ రోజున మున్సిపాలిటీకి మేమందరం సిద్ధపడ్డాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేశారు. అది తాడేపల్లి మున్సిపాలిటీని కార్పొరేషన్గా తీసుకురావడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ మున్సిపాలిటీని వాళ్ళ ఫాదర్ అయినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పంచాయతీగా ఉన్నటువంటి తాడేపల్లిని మున్సిపాలిటీగా తీసుకొచ్చారు. అలాగే ఈ రోజున ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా తీసుకొచ్చి నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అంత ఫాస్ట్గా వేగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో నేను వైస్ చైర్మన్గా చేస్తున్నాను. నిజంగా మున్సిపాలిటీ రాబట్టి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాము. ఇప్పుడు జగన్ గారి నాయకత్వంలో మరలా కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఈ కార్పొరేషన్లో ఇంకా ఫండ్స్ వస్తూ ఉంటాయి, ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది, పరిశ్రమలు రావడానికి కానీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి